ప్రజాభవన్ ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖలో 25 సంవత్సరాలుగా ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులు తమను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్కను కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రజాభవన్కి చాలా మంది ఈరోజు కూడా అర్జీలు పెట్టుకోవడానికి చాలా మంది వచ్చారు. దాంట్లో భాగంగానే తెలంగాణ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లకు సంబంధించిన యూనియన్ నాయకులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళని, అసలు ఏమైంది, వాళ్ళకి సంబంధించిన సమస్య ఏంటిదో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగిందండి? మేము గత 30 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులందరూ ఉన్నారు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్స్ అనమాట. మన స్టేట్ వైజ్గా మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 200 ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ షెడ్ల దాకా ఉన్నాయి. దాంట్లో 2500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ భద్రత కల్పించాలి. డిపార్ట్మెంట్లో విద్యుత్ డిపార్ట్మెంట్లో ఈ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ చేసే కార్మికులని విలీనం చేసి ఆర్టీసీలుగా గుర్తించాలని మా యొక్క డిమాండ్లను మన బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఒక 500 మంది కార్మికుల దాకా ప్రగతి భవన్కి వచ్చి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, ఆ విద్యుత్ డిపార్ట్మెంట్లో మేము కూడా ఒక పనిచేస్తున్నాం, మా ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ అనేది వేరే వాళ్ళకి ఎవరికి రాదు, ఒక మా ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులు చేసే మాకు మట్టుకే తెలుస్తుంది, డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు అనమాట. ఆ వర్క్ మేము చేస్తున్నాం, మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరు గుర్తించట్లా, గత ప్రభుత్వం కూడా ఎప్పుడు మమ్మల్ని గుర్తించలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మాట్లాడటానికి. అలాంటి సంఘటన జరిగినాయి. అధ్యక్షులు కూడా అంత ముందు చేసిన వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు తీసుకెళ్దామని, కానీ గవర్నమెంట్ రానిలేదు. డిపార్ట్మెంట్ వ్యక్తులు కూడా ఆఫీసర్స్ కానీ యూనియన్ లీడర్లు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడప్పుడు మట్టి గుర్తు చేస్తున్నారు యూనియన్ లీడర్స్ మా యొక్క పరిస్థితిని. ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులు కూడా ఆర్టిజన్గా గుర్తించాలి, డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని, డిపార్ట్మెంట్లో విలీనం చేసేయాలని, ఇది ఒక ఖచ్చితంగా ఆర్టిజన్గా గుర్తించాలనే ఉద్దేశంతో మీకు చేస్తాం. సీఎం అంటే డిప్యూటీ సీఎం గారిని కలిసిన అయితే సార్ ఇప్పుడు చూశారు, లెటర్ చూశారు, మాట్లాడారు. అయితే ఇప్పుడు సారు కొత్త ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. సురేపేట, మేము రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది 600 మంది వచ్చామండి. ఇంకా పిలుపునిస్తే 2200 మంది వచ్చేటట్టు ఉన్నారు, కానీ ప్రజాభవన్ దగ్గరికి అంతమంది రాకూడదు కాబట్టి మా సమస్య తెలియజేయడానికి ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి గారికి. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇంకా భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా సమస్యలు చెప్పుకుంటాం, వాళ్ళు మాకు సరైన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మమ్మల్ని ముఖ్యంగా ఆర్టిజన్లాగా గుర్తించాలండి, ఆర్టిజన్లా గుర్తించి మాదేదన్నా మా వత్తు ఫుల్ క్యాండిడేట్లని వాళ్ళు వాడుకునేటట్టుగా చేసుకోవాలి. అంటే గత 25 ఏళ్ల నుంచి కూడా ఆ విద్యుత్ రంగంలో వీళ్ళ పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి సంబంధించి వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు, అలాంటి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా ఆర్టిజన్లుగా గుర్తించకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మమ్మల్ని గుర్తించి ఆర్టిజన్లుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా విద్యుత్కి సంబంధించిన కార్మికులు చెప్తున్నారు. కనీసం అవుట్సోర్సింగ్కి సంబంధించి కొంతమందిని తీసుకున్నప్పటికీ చాలా మంది ఇంకా ఉన్నారు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి. వీరందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా కలిశాము, సానుకూలంగా స్పందించారని చెప్పేసి కూడా వీరు కోరుతున్నారు.